हाय वेलकम बैक टू माय चैनल चाला अंदर की नच्चे रेसिपी अंडी मिल्क मैसूर पाक सो ई मिल्क मैसूर पाक की चाला तक्कुव इंग्रेडिएंट्स चाला टेस्टी गा उंटुंदी एंड फर्स्ट टाइम चेसे वाळ्ळु कूडा चाला ईजी गा प्रिपेर चेसुकोवच्चु एमी भयपड़ाल्सिन अवसरम लेदु चिन्न चिन्न इंस्ट्रक्षन्स गनुक फालो अयिनट्टयिते मीरु ఈజీగా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ క్వాంటిటీ కూడా 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందండి మీరు 1/2 కేజీకి తీసుకొని మిల్క్ పౌడర్ చేసినట్టైతే గనుక కేజీం పా వస్తుందన్నమాట సో చూడండి ఎంత ఇంక్రీజ్ అవుతుంది సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి గనుక చేసినట్టైతే చాలా బాగుస్తుంది మీకు మిల్క్ మైసూర్ పాక్ సో ఈ వీడియో అంతా చూడండి ఎక్కడ మిస్ అవ్వొద్దండి ఎండింగ్ లో టిప్స్ అన్ని చెప్పాను సో అవన్నక ఫాలో అయినట్టైతే మీకు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సింది 1 కప్ మిల్క్ పౌడర్ ఈ మిల్క్ పౌడర్ తో చేస్తున్నాను అన్నమాట ఇది మిల్క్ మైసూర్ పాక్ కాబట్టి మిల్క్ పౌడర్ తో చాలా బాగుంటుంది సో 1 కప్ మిల్క్ పౌడర్ అలాగే మనం మిల్క్ పౌడర్ ఏ కప్ తో అయితే తీసుకుంటామో అదే కప్ తో 4 కప్స్ షుగర్ తీసుకోవాలి సో ఈ క్వాంటిటీ మీరు ఎంత చేసుకున్నా కూడా ఈ క్వాంటిటీయే తీసుకోండి అంటే 4 కప్స్ అంటే ఇప్పుడు మీరు సపోజ్ 1/2 केजी मिल्क पाउडर तीसुकुन्नारु अनुकोंडि 1 केजी शुगर पड़ुतुंदन्नमाट मीरु एंत मिल्क पाउडर तीसुकुंटे 4 टाइम्स शुगर तीसुकोंडि अलागे मिल्क पाउडर की ईक्वल क्वांटिटी लो वाटर उंडाली मिल्क पाउडर 1 कप अयिते सेम इदे कप तो 1 कप वाटर तीसुकुन्नानु सेम इदे कप तो नेय्यि तीसुकोवालन्नमाट ओकटि कंटे कास्त एक्कुवगा उंडाली 1.5 गानी ఒకటి ఇంపావు కానీ ఉంటే చాలా బాగుంటుంది నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది సో 1 కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి 1 టీ స్పూన్ మైదా పిండి అలాగే 1/2 చెక్క నిమ్మరసం సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని అందులో మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసేసుకొని అందులోనే 1 టీ స్పూన్ మైదా వేసేసుకోవాలి అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్ నేను టీ స్పూన్ తో వేస్తున్నాను సో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి టీ స్పూన్ తో అయితే గనుక మీరు 4 వేసుకోండి సరిపోతుంది వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలన్నమాట ఎలాగంటే ఇప్పుడు మనకి ఇది మనం బ్రెడ్ ని క్రమ్స్ లాగా చేస్తే ఎలా ఉంటుంది బ్రెడ్ క్రమ్స్ అలాగా చేసుకోవాలన్నమాట ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకున్నట్లయితే ఇది రవ్వ రవ్వగా అయిపోతుంది ఈ మిల్క్ పౌడర్ అంతా రవ్వ రవ్వగా అయిపోతుంది ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా చేసుకోండి చూడండి సాఫ్ట్ గా ఉండే మిల్క్ పౌడర్ కాస్త రవ్వ లాగా అయిపోయింది కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు డాల్డా ఉంటే నెయ్యి ప్లేస్ లో డాల్డా కూడా వేసుకోవచ్చు బట్ ఆయిల్ మాత్రం యూస్ చేయకండి డాల్డా ఆర్ నెయ్యి ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి ఇదంతా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పాకం పెట్టుకుందాం ఇలా ఒక మందపాటి కడాయి తీసుకోవాలండి మెయిన్ దీనికి మందంగా ఉండే కడాయే తీసుకోవాలి సో షుగర్ వేసుకోవాలి అందులో షుగర్ వేసేసుకొని మనం 1 కప్ వాటర్ వేసేసుకోవాలన్నమాట ఇది మనకి మరి ముదురుగా అవసరం లేదు కాస తీగ పాకం వస్తే సరిపోతుంది మనం ఈ షుగర్ వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి సో ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి కాస్త లేత తీగ పాకం అనుకోండి అలా వస్తే సరిపోతుంది ఇలా తిప్పుతూనే ఉండాలి షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది సో మనకి నార్మల్ తీగ పాకం అని చెప్పాను కదా చూడండి ఇలా ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఇందులో మనం 1/2 చెక్క నిమ్మరసం వేసుకుందాం ఈ నిమ్మరసం ఎందుకు అంటే ఈ షుగర్ మనకి మైసూర్ పాక్ ప్రిపేర్ అయిన తర్వాత ఇదంతా గడ్డలుగా ఉండలుగా ఉండకుండా ఉంటుందన్నమాట నిమ్మరసం వేసుకోవడం వల్ల అందుకోసమని నిమ్మరసం వేసుకోవాలి సో ఇప్పుడు ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఈ మిల్క్ పౌడర్ ఉంది కదా దీన్ని ఇందులో వేసేసుకొని ఉండలు కట్టకుండా అంత నీటిగా కలిపేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇలా తిప్పుతూనే ఉండాలి వదిలేస్తే గనుక అంత ఉండలు కట్టిపోతుంది సో అందుకోసమని మందపాటి గిన్నె తీసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి
ఇలాగా ఉండలు లేకుండా అంత నీట్గా కలిపేసుకోవాలి. చూడండి నీట్గా కలిసిపోయింది, చిన్న ఉండ కూడా లేదు. సో ఇప్పుడు ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్క స్పూను ఇలా చూడండి, సాంబార్ గరిటె ఉంటుంది కదా దాంతో వేసేసుకోవాలి. ఒక గరిటె వేసుకోగానే అది కంప్లీట్గా కలిసిపోయేలాగా ఇలా తిప్పేసుకోవాలన్నమాట. చూడండి మనం నెయ్యి వేసినట్టు తెలియకుండా అంతా కలిసిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకాస్త వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ అదంతా అందులో కలిసిపోయేదాకా తిప్పుతూనే ఉండాలి. మనం ఒకటి పావు కప్పు తీసుకున్నారనుకోండి నెయ్యి, ఒక కప్పు ఇలా ఇందులో వేసుకోండి. ఇంకా పావు కప్పు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసేసుకుంటాం. సో ఇలా వేసుకుంటూ తిప్పుతూ ఈ నెయ్యి అంతా లోపల కలిసిపోయేదాకా కలుపుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకోవాలండి, కలపడం మాత్రం మానేయకూడదు, లేదు అంటే అడుగు పట్టేస్తుంది, కలర్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయి మనకి మైసూర్ పాక్ కరెక్ట్గా అవ్వదన్నమాట. సో ఇలా కలిసిపోయి అంతా మిక్స్ అయిపోయేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి, మళ్ళీ వేసుకుంటూనే ఉండాలి. ఇలా లోతుగా ఉన్న గరిటెతో వేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది. అండ్ దీనికి మనం గిన్నె కూడా చాలా మందంగా తీసుకోవాలి, మందంగా తీసుకున్నట్టయితే మాడిపోకుండా ఉంటుంది. ఇలా వేస్తూ తిప్పుతూ ఉండాలి, ఇలా నెయ్యి వేస్తూ అంతా కలుపుతూనే ఉండాలి. నేను ఒక పావు కప్పు నెయ్యి సెపరేట్గా పక్కన పెట్టేసుకున్నాను, రిమైనింగ్ వన్ కప్ అంతా ఇందులో వేసేసాను. సో చూడండి ఇలా తిప్పుతూనే ఉండాలి వీడియో అంతా. ఇలా మనం చేస్తున్నప్పుడు అంతా కూడా ఇలా తిప్పుతూనే ఉండాలి, మనకి ఉండలేమీ కట్టకూడదన్నమాట. చూడండి ఇలా నీట్గా వచ్చేయాలి, లేదు అంటే అడుగు నుండి కడపకపోయినట్టయితే కనుక అంతా అడుగు పట్టేస్తుంది, ఉండలుగా అయిపోతుంది. మనం ఈ నెయ్యి వన్ కప్ వేసుకున్న తర్వాత మనకి కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో మనకి చూడండి కాస్త లైట్గా కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది, మిల్క్ పౌడర్ వైట్ కలర్ నుండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇంకాస్త తిప్పుతూనే ఉండాలి, పైన ఉన్న ఈ బబుల్స్ అన్నీ పోయి లోపల నుండి ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. మనం ఆ టైంలో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి కలర్ ఇంకాస్త చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ నెయ్యి ఇలా కలుపుతూ ఎందుకు పోయడం అంటే కనుక చూడండి మిల్క్ పౌడర్ అంతా గుల్లగా అయిపోయిందన్నమాట, చాలా సాఫ్ట్గా వస్తుంది. అందుకోసమనే మనం ఈ నెయ్యిని ఇలాగా కలుపుతూ పోస్తూ ఉండాలన్నమాట. సో ఇంకొక జస్ట్ ఒక 2 మినిట్స్ కనుక కలుపుతూ ఉన్నట్టయితే కలర్ మనకి కావాల్సినట్టుగా చేంజ్ అయిపోతుంది. ఇలాగా కలుపుతూ ఉండాలి, అసలు కలపడం మాత్రం ఆపకూడదన్నమాట. చూడండి కలర్ కాస్త చేంజ్ అయింది, లోపల నుండి ఉడకడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటి అంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనం ఈ మిక్చర్ని అంతా ఇలా ఒక ప్లేట్లో కనుక వేసుకొని కొద్దిగా వేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఉండ కడుతుందా లేదా చూసుకోవాలన్నమాట. ఉండ కనుక కట్టినట్టయితే మనకి వచ్చినట్టే. ఇందులో వేసుకున్నాం కదా, సో ఈ పాకాన్ని కనుక తీసి చూడండి ఇలా చుట్టినట్టయితే కనుక మనకి నీట్గా ఉండ ఫామ్ అయిపోయింది. చూసారా నీట్గా బాల్ లాగా ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒకసారి ఇలా కలిపేసుకొని రిమైనింగ్ నెయ్యి వేసేసుకోవాలి. సో మనం ఒక పావు కప్పు సెపరేట్గా పెట్టేసుకున్నాం కదా పక్కన, సో ఆ పావు కప్పు నెయ్యిని ఇలా పైన వేసుకుంటే ఏంటంటే చాలా స్మూత్గా వస్తుందన్నమాట, మనకి టెక్స్చర్ పైనకి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. సో అందుకోసమని సెపరేట్గా ఆఫ్ చేసిన తర్వాత వేసేసుకోవాలి. మీరు ఉండ కరెక్ట్గా కట్టే టైంకి చూసుకోవాలన్నమాట, చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా ఉండ కట్టిన తర్వాత తీస్తేనే బాగుంటుంది, అప్పుడే ఆఫ్ చేసుకోవాలి. ఉండ సరిగ్గా ఫామ్ అవ్వలేదు అంటే కనుక మైసూర్ పాక్ విరిగిపోతుంది. కాస్త గట్టిగా వెంటనే గట్టిగా వచ్చేసిందంటే కనుక కాస్త గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో అందుకని మీరు కరెక్ట్గా టెక్స్చర్ చూసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఇలా అంతా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు మనం ఏదైనా ఒక మౌల్లోకి ఏదన్నా ట్రే కానీ ఏది ఉంటే అది తీసుకోండి. నా దగ్గర ఇలా ఒక బాక్స్ ఉందన్నమాట, స్టీల్ బాక్సు, అందుకని దీనికంతా నెయ్యితో గ్రీజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఆ మిక్చర్ అంతా పోసేసుకోవాలి, ఇలాగంతా పోసేసుకోవాలి. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే మనం మౌల్లోకి వేసేసుకోవాలి. ముందే నెయ్యి రాసి పెట్టేసుకోవాలండి, లేదంటే మనకి ఒక వితిన్ మినిట్స్లోనే ఈ మిక్చర్ అంతా కూడా గట్టి పడిపోతుంది. సో అందుకని ముందే మనం రెడీ చేసి పెట్టేసుకొని ఇలా పోసేసుకోవాలి.
ఇలాగా మన ఒక బౌల్ లోకి తీసేసుకున్నాక దీన్ని 4 టు 5 అవర్స్ అయినా చల్లారని ఇవ్వాలండి లేదు అంటే మీకు టైం ఉంటే గనక 1 నైట్ అంతా చల్లారినా కూడా నో ప్రాబ్లం సో మినిమం 4 టు 5 అవర్స్ అయితే చల్లారాలి ఫ్యాన్ కింద మాత్రం పెట్టకండి నార్మల్ టెంపరేచర్ లోనే ఇదంతా కూల్ అయిపోవాలి కూల్ అయిపోయిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకొని పీసెస్ కట్ చేసుకోవాలి ఆల్్రెడీ డీమోల్ చేసి కట్ చేశానండి డీమోల్ చేసిన వీడియో క్లిప్ మిస్ అయిపోయింది సో అందుకనే డైరెక్ట్ గా మీకు చూపిచేస్తున్నాను చూడండి ఎంత నీట్ గా వచ్చిందో టెక్స్చర్ అయితే చూడండి మనకి సేమ్ షాప్స్ లో వచ్చే కలర్ కూడా చూసారా మనకి పైన కాస్త లైట్ కలర్ కిందంతా బ్రౌన్ కలర్ మనకి స్వీట్ షాప్ లో కూడా ఇలాగే ఉంటుందండి నేను మీకు ఒకటి చించి చూపిస్తాను అసలు ఎంత స్మూత్ గా ఉంది అంటే చూడండి చూడండి అసలు లోపల ఎంత గుల్లగా వచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ స్వీట్ షాప్ స్టైల్ ఏండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇలాగే వస్తుంది నీట్ గా వస్తుంది మీరు కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయినట్టైతే గనుక ఇంత మంచి మిల్క్ మైసూర్ పాక్ మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటి అంటే చాలా మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెయ్యిని మనం మిల్క్ పౌడర్ కంటే ఈక్వల్ క్వాంటిటీ కంటే కాస్త ఎక్కువగా తీసుకోవాలి అట్లీస్ట్ పావు కప్ అయినా ఎక్కువగా తీసుకోవాలి ఉంటే గనుక హాఫ్ కప్ వేసుకున్నా నో ప్రాబ్లం అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ మనం ఉండ చూపించాను కదండి మీకు పాకం వచ్చిన తర్వాత ఆ ఉండని మీరు పర్ఫెక్ట్ స్టేజ్లో తీస్తేనే అలా ఉండ వచ్చిన తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకుంటే మాత్రమే మనకి అలా నీట్గా వచ్చేస్తుంది లేదు కాస్త గట్టిగా కనుక అయినట్టయితే మీకు మిల్క్ మైసూర్ పాక్ ఏంటి అంటే కాస్త గట్టిగా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు గట్టిగా వచ్చినా మెత్తగా వచ్చినా టేస్ట్ మాత్రం చేంజ్ ఏమీ ఉండదు కాకపోతే ఏంటి అంటే స్మూత్నెస్లోనే డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట మనం కాస్త గట్టిగా తీసుకున్నట్టయితే గట్టిగా వస్తుంది లేదు మనం కరెక్ట్ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసినట్టయితే కనుక మనకి చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు తిప్పుతూ ఉండాలన్నమాట కింద మనం ఇంగ్రీడియంట్స్ ఏవైనా కూడా మాడిపోకూడదు మనకి మాడిపోకుండా బ్యాటర్ అంతా తిప్పుతూనే ఉండాలి నాకైతే అలా ఉండకట్టడానికి 20 to 25 మినిట్స్ పట్టిందండి సో అలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉండలు కట్టకుండా చేసేసుకోవాలి అది ఈ ఇన్స్ట్రక్షన్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే ఇంట్లోనే చాలా ఈజీగా మీరు మిల్క్ మైసూర్ పాక్ చేసుకోవచ్చండి మీరు ఒక 1/2 కేజీ చేశారనుకోండి మిల్క్ పౌడర్ 1/2 కేజీ తీసుకున్నారంటే కనుక మనకి 1 కేజీ మిల్క్ మైసూర్ పాక్ ఇంట్లో ప్రిపేర్ అవుతుందండి చూసారా ఎంత క్వాంటిటీ 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట మనకి చాలా కాస్ట్ ఉంటుంది మనకి బయట అందరికీ తెలిసిన సంగతే సో మీరు 1/2 కేజీకి 1 కేజీ మైసూర్ పాక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా కష్టపడాలండి కష్టపడకుండా ఏది రాదు కదా కాస్త తిప్పుతూ ఉండాలన్నమాట మీరు చేసే కష్టం అదొక్కటే అది చేసుకున్నట్టయితే కనుక టేస్టీగా హెల్తీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ